మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజక నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. చిత్తన్నా చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఆ ధైర్యం వాళ్ళకు లేదు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం లేదు. మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది. కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకుని మీ బిడ్డ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం ధైర్యం మీ బిడ్డకుంది. ఇది మీ బిడ్డకు వాళ్లకు ఉన్న తేడా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. రాజకీయాలలో అన్యాయాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. అన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అన్నీ కూడా గమనించి కానీ నిర్ణయం మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచన చేసి తీసుకోండి. వాళ్ళ మాటలు నమ్మకండి. కేవలం మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్న ఒకే ఒకటే ప్రామాణికంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగింటే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి అని చెప్పి అడుగుతా ఉన్నా.